Good morning, children. Now fifth class. Subject is Hindi. Panchvi kaksha Hindi. Fourth lesson. Open page number 14 in textbook. Fourth lesson. Dayalu. Dayalu ante enti? Dayalu kadamma. Dayalu ante kindness. Jali galavaru. Dayalu Raj Kumar. Raj Kumar ante princess. Dayalu the kind prince. కైన్ అంటే జాలి దయా ప్రిన్స్ రాజ్ కుమార్ అంటే ప్రిన్స్ రాజు యొక్క కుమారుడు ప్రిన్స్ ద కైన్ ప్రిన్స్ సో గో టు ద లెసన్ పేజ్ నెంబర్ ఓపెన్ పేజ్ నెంబర్ 14 ఫోర్త్ లెసన్ బచ్చే అప్నే గౌతమ్ బుద్ధ కా నామ్ తో సునాహి హో అంటే మనము ఈ గౌతమ్ బుద్ధ అనే పేరు మనం వినే ఉంటారు కదా మీరు కూడా ఉన్కా జన్మ కపిల్ వస్తుమే హువాతా అతను ఎక్కడ జన్మించాడు కపిల్ వస్తు అనే గ్రామంలో జన్మించాడు అనమాట ఉన్కే పిత శుద్ధ దోదన్ వహాకే రాజాతే ఆ విలేజ్ యొక్క రాజెవరు అతని తండ్రి పేరు పిత అంటే తండ్రి అతని తండ్రి పేరు ఏంటి గౌతమ్ బుద్ధి యొక్క తండ్రి పేరు శుద్ధ దోదన్ సో గౌతమ్ బుద్ధుకే బచ్పన్ కా నామ్ సిద్ధార్థ తా సో చిన్నప్పుడు మనకి నిక్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా సో ఈ గౌతమ్ బుద్ధుడి యొక్క చిన్నప్పటి పేరేంటి అంటే సిద్ధార్థ అని పిలుచుకునేవారు అనమాట బచ్పన్ మే ఘటన్ ఘటనా ఘటి ప్రాంత కా సమయ థా అంటే ఒకరోజు అంటే బచ్పన్ మే అతడు చిన్నగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఏంటి అంటే ఆ సంఘటన గురించే ఈ లెసన్ అనమాట ఏంటి అంటే ఒక ప్రాంత కాల అంటే ఏంటి ఉదయాన బగీచే మే బగీచే అంటే గార్డెన్ అంటే రాజులు అంటే చాలా పెద్ద పెద్ద కోటలు ఉంటాయి వాళ్ళకి ఇల్లులు కదా వాళ్ళ కోటల ముందు గార్డెన్స్ ఉంటాయి కదా సో ఒకరోజు ఉదయాన్నే సిద్ధార్థ అంటే ఎవరు గౌతమ్ బుద్ధు సో అతను ఆ బగీచేమే రంగ్ బిరంగే ఫూల్ కిలేథే అంటే గార్డెన్లో మరి ఫ్లవర్స్ అంటే పూల చెట్లు ఉంటాయి కదా రంగ్ బిరంగ్ అంటే ఏంటి కలర్ కలర్ ఫ్లవర్స్ అని పడిపోయి ఉన్నాయి చహా చహార్ అయితేతే సిద్ధార్థ బగీచేమే గూమ్ రహేతే పొద్దున్నే ఒకరోజు పొద్దున్నే అతను ఆ బగీచే అంటే గార్డెన్లో నడుస్తూ ఉన్నాడు అచానక్ పక్షి ఇంకా చహచహనా బంద్ హోగయా ఉన్కే చిక్నే చిల్లానేకి ఆవాజే ఆనే లగి సో ఒకరోజు ఉదయాన సిద్ధార్థ అంటే ఎవరు గౌతమ్ బుద్ధుడు బగీచే అంటే గార్డెన్లో నడుస్తూ ఉండగా ఆ గార్డెన్లో పూల చెట్లు ఉంటాయిగా కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పూల చెట్లు ఉన్నాయి అన్నమాట సో ఆ పూలకి పడిపోయి ఉన్నాయి అన్నమాట ఉన్నాయి అదే దాంతోపాటు అతను గార్డెన్లో నడుస్తూ ఉండక అతను పక్షుల యొక్క అరుపుల్ని వింటూ ఉన్నాడు అనమాట సో కొద్దిసేపటి తర్వాత ఏం జరిగింది అంటే అతను ఆ పక్షుల యొక్క సౌండ్ని రావట్లేదు కానీ అవి చీక్నే చిల్లానే అంటే అరుస్తూ ఉన్నట్టు ఇప్పుడు పక్షులు అరవడం వేరు ఇంకొకటి అంటే వాటి యొక్క సౌండ్ అనేది వేరేగా ఉంటుంది వాటికి ఏమైనా హర్ట్ అయినప్పుడు వాటి దెబ్బ తగిలినప్పుడు వాటి యొక్క అరుపు అనేది వేరేగా ఉంటుంది అనమాట సో పక్షుల యొక్క అరుపును వింటున్నాడు అనమాట ఏదో జరిగింది వాటికి ఆవాజే ఆనే లగి ఆవాజ్ అంటే సౌండ్ తబీ ఏక్ హంస్ సిద్ధార్థ కే పైరోం కే పాస్ ఆకర్ గిరా అంతలోనే ఒక హంస అంటే హంస స్వాన్ అతని కాళ్ళ దగ్గర వచ్చి పడిపోయింది అనమాట హంసకే శరీర్ మే తీర్ లగా హువాత తీర్ అంటే బాణం సో ఆ హంస యొక్క శరీరంలో ఏముంది బాణం అనేది గుచ్చుకొని ఉంది వహా తడ ప్రహాత సో ఆ బాణానికి వణుకుతూ ఉంది సిద్ధార్థునే హంసకో ఉటాయా అంటే ఎత్తడం అనమాట పైకెత్తుకున్నాడు ప్యార్సే ఉస్కే పంకోం పర్ హాత్ పైరా అంటే హంస యొక్క ఫీదర్స్ ఉంటాయి కదా సో ఈ ఫీదర్స్ పైన ఇలా అంటే హాత్ పైరా అంటే ఏంటి ఇట్లా స్మూత్గా దువ్వుతూ ఉన్నాడు అనమాట ఫిర్ గిరే గిరే తీర్ నిఖాలా ధీరే ధీరే అంటే మెల్లిమెల్లిగా ధీరే ధీరే అంటే మెల్లిమెల్లిగా ఆ తీర్ని అంటే ఆ బాణాన్ని ఆ హంస యొక్క శరీరం నుంచి మెల్లిమెల్లిగా తీస్తూ ఉన్నాడు అనమాట సిద్ధార్థుని హంసగా ఘావ్ చోయా ఔర్ పట్టి బాంది మెల్లిగా ఆ బాణాన్ని హంస యొక్క శరీరంలో నుంచి తీసి ఆ హంసకి పట్టిని కట్టాడంట హంసకి తక్లీఫ్ కుచ్ కమ్ హుయి సో ఆ శరీరంలో నుంచి బాణం తీసేయంగానే హంస కొంచెము తక్లీఫ్ అంటే ఏంటి ఆరోగ్యం కొంచెం కుదుట పడింది అనమాట సిద్ధార్థకి గోధుమే హంసకో ఆరాం మాసూమ్ హో రహాత అప్పుడు సిద్ధార్థ ఏం చేశాడు ఈ హంసం తీసుకొని అతని పైన కూర్చోబెట్టుకున్నాడు కదా సో అతని యొక్క వల్లో అది ఆరామ్ అంటే రెస్ట్ తీసుకుంటూ ఉంది నెక్స్ట్ తోడిదేర్ బాధి సిద్ధార్థ కా బాయి దేవదత్ దౌడ్ దౌడ్ ఆయా అంతలోనే అక్కడ కూర్చొని ఉండగా సిద్ధార్థ యొక్క
తమ్ముడు ఏంటి అతని పేరేంటి దేవదత్ అన్నమాట సో అతను దౌడ్ దౌడ్ అంటే ఏంటి రన్ రన్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్ గా అతని అన్నయ్య సిద్ధార్థ దగ్గరికి వచ్చాడు వహా ఆతేహి బోలా అతను వస్తూనే అన్నాడు ఏమన్నాడు యహా హంస్ ముజే దో యహా మేరా షికార్ హే ఆ యొక్క హంస నాది నాకు ఇచ్చేసే అది నా యొక్క షికార్ అంటే ఏంది హంటింగ్ అతను హంట్ చేసుకుంది అతను పట్టుకున్న పక్షి నా యొక్క పక్షి నాకు ఇచ్చేసే అని దేవదత్ సిద్ధార్థతో అడిగాడు అన్నమాట అప్పుడు సిద్ధార్థ ఏమన్నాడు సిద్ధార్థనే ఉత్తర్ దియా నహి మే హంస్ నహి దూంగా నేనివ్వను నేను నా యొక్క హంసని నీకు ఇవ్వను యహా హంస్ మేరా హే ఈ యొక్క హంస నాది అని ఎవరు అంటున్నారు సిద్ధార్థ అంటున్నాడు అనమాట ఎవరితో అతని తమ్ముడు దేవదత్తుతో నెక్స్ట్ యహా మేరీ శరణ్ మే ఆయా హే ఇది నా దగ్గరికి వచ్చింది దేనే మే బహస్ హోతీ రహీ బహస్ అంటే ఏంటి ఇద్దరి మధ్య గొడవ అవుతుంది అనమాట ఆ యొక్క హంస గురించి ఉన్హోనే రాజాకే ఫైజ్లా కర్ణేకి బాత్ మాన్లీ ఇంకిద్దరు కూడా గొడవ పడుతూ ఏమనుకున్నారు అతని యొక్క తండ్రి రాజు ఉన్నాడు కదా రాజు దగ్గరికి వెళ్ళారనమాట సో అప్పుడు సిద్ధార్థ హంస్కో లేకర్ రాజ్మహల్కి అవుట్ చెల్ దియా దేవదత్ బి సిద్ధార్థకే పీచే పీచే చెల్నే లాగా ఇద్దరు కూడా సిద్ధార్థ్ దేవదత్ ఇద్దరు కూడా మెల్లిమెల్లిగా నడుస్తూ రాజ్మహల్కి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళారనమాట దేవదత్తునే రాజాసే షికాయత్కి అప్పుడు ఫస్ట్ తమ్ముడు ఏం చేశాడు అతని యొక్క తండ్రి ఎవరు రాజుతో ఫస్ట్ అతనే చెప్పడం స్టార్ట్ చేశాడనమాట సిద్ధార్థ్ మేరా హంస్ నహి దే రహా హే అప్పుడు అతని అన్నయ్య మీద వాళ్ళ యొక్క అన్నయ్య మీద సిద్ధార్థ్ మీద కంప్లైంట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి ఏమని నా హంసని నాకు ఇవ్వట్లేదు సిద్ధార్థ్ అని కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట సిద్ధార్థ్నే కహా పితాజీ దేవదత్తునే హంసుకో తీర్ మారాథా అప్పుడు సిద్ధార్థ ఏమంటున్నాడు గౌతమ్ బుద్ధు కదా సిద్ధార్థ అంటే సో సిద్ధార్థ ఏమంటున్నాడు తమ్ముడు దేవదత్తు ఏం చేశాడు బాణంతో కొట్టి పడేశాడు అనమాట వహతీసే గాయల్ హోగయా యహా మేరీ శరణ్ మే ఆయా మైనే ఇస్ పట్టి బాంది అబ్ యహా మేరా హంసే సో బాణంతో కొట్టడం వల్ల దానికి చిన్న గాయమైంది దాన్ని నేనే దగ్గరికి తీసుకున్నాను ఆ విల్లుని తీసి శరీరంలో నుంచి ఆ బాణాన్ని తీసి నేనే పట్టి కట్టాను సో నేనే రక్షించాను కాబట్టి నాది ఈ యొక్క హంస అని ఎవరన్నారు సిద్ధార్థ అన్నాడు అనమాట దేవదత్ బోలా నహి నహి యహా మేరా హే అప్పుడు తమ్ముడు దేవదత్ ఏమంటున్నాడు కాదు కాదు ఇది నా హంస మైన ఈసే అప్ని తీర్సే గిరాయా సో ఇది నీ పట్టుకోవడానికి నేను బాణంతో కొట్టాను సో అందువల్ల అది పడిపోయింది సిద్ధార్థనే కహా లేకిన్ ఇసే బచాయాతో మైనే హే సో కానీ నువ్వు బాణంతో కొట్టి పడేసావు కానీ దీన్ని రక్షించింది ఎవరు సిద్ధార్థ్ నేను రక్షించాను కాబట్టి నా యొక్క హంస అని ఇద్దరు కూడా సిద్ధార్థ్ దేవదత్తు కూడా గొడవ పడుతూ ఉన్నాడు అనమాట సో అప్పుడు రాజు ఏమంటున్నాడు రాజానే దోనోకి బాత్ సుని వాళ్ళిద్దరూ కొడుకుల యొక్క మాటలు విన్నాడు విన్న తర్వాత అవే సోంచుకర్ బోలా అతను ఆలోచించి చెప్పాడు ఏమని చెప్పాడు దేవదత్ తుమ్తో ఇస్ హంస్కో మారనా చైతే హే దేవదత్ అంటే తా చిన్నవాడు కదా సో అతనితో ఏమంటున్నాడు నువ్వు ఈ హంసని చంపాలని చూసావు కాబట్టి పర్ సిద్ధార్థనే ఇస్కో బచాయా హే కానీ అన్నయ్య ఏం చేశాడు సిద్ధార్థ దీన్ని రక్షించాడు మరణే వాళ్ళసి బచానే వాళ్ళే బడా హోతా హే అంటే ఒకరిని కొట్టే వాళ్ళకంటే వేరే వాళ్ళని రక్షించే వాళ్ళే ఎప్పుడైనా ఎక్కువ హంస్ సిద్ధార్థ కా హీ హే సిద్ధార్థ హంస్ లేకర్ చెల్గయా సో నువ్వు చంపాలని చూసావు అన్నయ్య సిద్ధార్థ్ రక్షించాలని చూశాడు సో కొట్టాలనుకునే వాళ్ళకంటే రక్షించే వాళ్ళు ఎప్పుడైనా గొప్ప కాబట్టి ఈ యొక్క హంస అన్నయ్యదే అని చెప్పేసరికి సిద్ధార్థ్ ఏం చేశాడు ఆ హంసను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట బచ్చే ఈ కహానీసే శిక్ష మిల్తీ హే కి జీవం పర్ దయాకరణ చాయే సో మన ఈ లెసన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది మనం ఎప్పుడైనా అనిమల్స్ని మనం పెట్ అనిమల్స్ మనం ఇంట్లో పెంచుకున్న అనిమల్స్ కావచ్చు రోడ్డు పైన ఉన్న అనిమల్స్ ఎప్పుడైనా కూడా మనము హర్ట్ చేయకూడదు వాటిని కొట్టకూడదు అనమాట ఔర్ కిసీ జీవ్కో సతానా నహి చాయే ఏ అనిమల్ని కూడా మనము సతాయించొద్దు వాటిని కొట్టకూడదు అనమాట ఓకేనా వేటిని కూడా మనము హర్ట్ చేయకూడదు అన్నిటినీ మనము ప్రేమతో చూసుకోవాలి ఇది ఈ లెసన్ దయాలు రాజ్ కుమార్ యొక్క లెసన్